ఇంటి పైభాగంలో ప్రమాదభరితంగా వేలాడుతున్న విద్యుత్ తీగల సమస్య ఒకటైతే 20 సంవత్సరాల క్రితంలో వేసిన రోడ్ల దుస్థితి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు అధికారులు గారే పట్టించుకోలేదని గ్రామస్తులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చేశారు. దాంతో ఆ ఊరు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అచ్యుతాపురం గ్రామశివారు సత్యనారాయణపురంలో ఏళ్ల తరబడి ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించారు. కపిలేశ్వర మండలంలో అచ్యుతాపురం గ్రామంలో గడప గడపకి అనేటువంటి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు చూసి ఈ ప్రభుత్వానికి 2019లో ఓటు అయ్యపోయినా రాబోయే రోజుల్లో జగన్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమాలు చూసి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ ఓటేస్తాం అనేటువంటిది నమ్మకంగా చెప్తున్నారు. మాకు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రైతుల గురించి కానీ అనేక వర్గాలు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము ఓటేసిన అయ్యపోయినా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మరి పార్టీలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మేము మద్దతు పలుకుతామని చెప్పేసి మేము సహకరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి ప్రజలు. మరి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా అనేక సమస్యలు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటిని కూడా అధిగమించి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనేటువంటి విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రజలు సంతోషాన్ని ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేశం.